హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను టీలో టీ తాగే ముందు స్నాక్స్గా తినే ఐటెము కరివేపాకు పకోడీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ కరివేపాకు పకోడీకి కావలసిన పదార్థాలు, మనం శనగపిండి తీసుకోవాలి. శనగపిండి 1/4 కేజీ తీసుకున్నాను, బేసిన్ పౌడర్ అనమాట. ఉల్లిపాయలు 1 కప్పు తీసుకున్నాను. సన్నగా పొడవుగా తరుక్కోవాలి ఉల్లిపాయ ముక్కలు. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. కరివేపాకు నీట్ గా క్లీన్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. కరివేపాకు 1 బౌల్ తీసుకున్నాను, 1 కప్పు నిండుగా. కొంచెం రైస్ ఫ్లోర్ బియ్యం పిండి 1/2 కప్పు, కొంచెం సాల్ట్. ఇప్పుడు కరివేపాకు పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాము. నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా తీసుకున్నాను, చూసారా ఆయిల్ కళాయిలో పెట్టాను. ఇప్పుడు కరివేపాకు పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నెలో మనం ఏం చేయాలంటే ఉల్లిపాయలు తీసుకోవాలి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు. ఉల్లిపాయలను చాలా సన్నగా కట్ చేసుకోవాలి. మనం పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయలను ముందుగానే ఇలా నలిపి పెట్టుకోవాలి. నలిపి పెట్టుకుంటే ఉల్లిపాయలన్నీ విడివిడిగా విడిపడిపోతాయి అన్నమాట. ఇలాగా నలుపుకోవాలి ఉల్లిపాయలు. చాలా క్రిస్పీగా వస్తాయి ఈ పకోడీ, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలా నలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే కరివేపాకు కూడా వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ కరివేపాకు. ఇది కరివేపాకు పకోడీ కదా, కరివేపాకు వేసుకున్నాం. ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు. ఇందులో కారం కానీ మనం ఏమేయము, ఓన్లీ ఇంగ్రీడియంట్ పచ్చిమిరపకాయలు మాత్రమే వేస్తాం. ఇందులో ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో రైస్ ఫ్లోర్, 1/2 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత బేసిన్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. బేసిన్ ఫ్లోర్ కొంచెం కొంచెం వేస్తూ చూసుకొని కలుపుకోవాలి. దీన్ని పొడి పొడిగా కలుపుకోవాలి, ముద్దగా కలుపుకోకూడదు. ఇలాగా అంతా వేసిన తర్వాత దీన్ని బాగా ఇలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటాయి. రెయినీ సీజన్ అప్పుడు కూడా ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందులో మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ కొంచెం తీసుకోవాలి. పొడి పొడిగా ఉండాలి కదా పకోడీ, ఇది కరివేపాకు పకోడీ కదా, పొడి పొడిగా ఉండాలి కదా. పొడి పొడిగా కలుపుకుందాం. చూసారా ఇలా ముద్దగా కలుపుకోవాలి చక్కగా. కరివేపాకు చూసారా ఎంత ఎక్కువ వేసానో, గ్రీనిష్గా ఉంది. మనం ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం కరివేపాకు పకోడీ వేసుకుందాం. ఇప్పుడు నూనె పెట్టాను బాండీలో, స్టవ్ వెలిగించి ఆయిల్ వీట్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను. ఆయిల్ హీట్ అవ్వాలి, నూనె మరుగుతుంది. మనం ఎప్పుడైనా పిండి గట్టిగా కలుపుకుని చక్కగా క్రంచీగా వస్తాయి అన్నమాట. కరివేపాకు వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మనకి జుట్టు ఎదుగుదలకి బాగా ఉంటుంది కరివేపాకు తినటం వల్ల. మనకు జుట్టు ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు ఆకలిని పెంచే శక్తి ఉంది. కరివేపాకు తింటే చాలా రకాల ప్రయోజనం, మనకి ఎంతో హెల్దీ అన్నమాట. మనం అప్పుడప్పుడు ఇలాగా అన్నంలో అయితే కరివేపాకు పక్కన పెట్టేస్తూ ఉంటాం, కర్రీలో వచ్చింది. ఇలాగ మనం కరివేపాకుని పకోడీలాగా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నూనె మరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, నూనె మరిగింది, ఒకటి వేసి చూశాను. ఇప్పుడు మనం పకోడీ వేసుకుందాం. కొంచెం కొంచెంగా తీసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ముద్దలు ముద్దలుగా పడకుండా కొద్ది కొద్దిగా తీసుకుంటూ జాగ్రత్తగా పకోడీలు వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ కరివేపాకు పకోడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కొంచెం వేగాలి. మనం ఈ ఎన్నల్ని కలుపుకోకూడదు, కొంచెం పచ్చిగా ఉంటుంది కదా. కొంచెం కాలిన తర్వాత మనం పై కలుపుకోవాలి. ఇలా అనుకుంటే చక్కగా గింటికి అంటుకోకుండా ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, గ్రీనిష్గా. కరివేపాకు పకోడీ ఎక్కువ చేసుకుని తినండి, మంచిది. టీ టైం అయితే చాలా టేస్టీగా ఉంటాయి. పప్పు కూరల్లో కూడా నంచుకొని తినచ్చు పకోడీ. ఉల్లిపాయలు 1 పెద్ద పాయ తీసుకుంటే, కరివేపాకు అంతే తీసుకోవాలి. ఎక్కువ క్వాలిటీ తీసుకోవాలి కరివేపాకు. ఇవి వేగాలి. మనం పకోడీలు చాలా రకాలు వేసుకోవచ్చు. పాలకూర పకోడీ, తోటకూర పకోడీ, కొత్తిమీర పకోడీ, పుదీనా పకోడీ. మనం ఇలాగా ఫ్లేవర్లు
చక్కగా శనగ పిండిలో యాడ్ చేసుకుంటూ మనం రకరకాల పకోడీని తయారు చేసుకోవచ్చు. రెయినీ సీజన్ అప్పుడైతే ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా పకోడీ తింటూ కాఫీ తాగొచ్చు అనమాట, టీ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూసారా చక్కగా వేగుతున్నాయి. ఇవి ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ రంగునే మనం తీసుకోవాలి పక్కకి. ఎంతో సింపుల్గా అయిపోతాయండి. ఇందులో నేను కారం యాడ్ చేయలేదు. ఉప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బేసన్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్ అంతే. సింపుల్ ప్రాసెస్తో తయారైపోతాయి కరివేపాకు పకోడీ. మీరు కూడా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ రూపంలో మాకు పెట్టండి. మాకు ఎలానో అని తెలుస్తుంది కదా, మీరు నచ్చాయా లేదా అన్నది కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. చూసారా వేగుతున్నాయి. కరివేపాకు ఎక్కువ క్వాలిటీ తీసుకోవాలి, బేసన్ ఫ్లోర్ తక్కువ వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్ ఇవి వేగిపోయాయి. నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను కరివేపాకు పకోడీ. చూసారా ఫ్రెండ్స్ కరివేపాకు పకోడీ రెడీ అయిపోయింది. ఈ కరివేపాకు పకోడీ చూసారా ఎంత అందంగా ఉందో, ఎంత క్రిస్పీగా ఉందో కరివేపాకు పకోడీ. చూసారా ఎంత క్రిస్పీగా, ఎంత టేస్టీగా ఉంటుందో, ఇరిపితే కూడా ఎంత క్రిస్పీగా ఉందో. ఈ కరివేపాకు పకోడీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు. చూసారా ఎంత కలర్ఫుల్ ఉన్నా.